భయ్యా నిన్న కాక మొన్న ఈ షార్ట్ ఫిల్మ్ పేరు మనసా వాచ కర్మణ భలే ఉంది భయ్యా. ఇది షార్ట్ ఫిల్మ్ అని చెప్పకూడదు, ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ ఫిల్మ్ అని చెప్పాలి భయ్యా. ఎన్ని ట్విస్టులు భయ్యా, ప్రతి సీన్ సీన్కి ఎలివేషన్ అనేది అంటే స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, డిఓపి దెబ్బ తగిలితే వస్తుంది నొప్పి ఎరగదీసాడు అయ్యా మంచి క్వాలిటీతో డిఓపి సూపర్ ఉంది భయ్యా. కొన్ని కొన్ని ట్విస్టులు ఉంటాయి భయ్యా, ఇది మామూలుగా లేదు. ఈ రోజుల్లో ఎటు చూసుకున్నా సరే దేనికైనా ప్రేమ ముఖ్యం భయ్యా, ప్రేమ లేనిదే ఏం లేదు. కానీ ఇక్కడ ప్రేమ కన్నా డబ్బే ఎక్కువ అని చెప్పిన కొంచెం మందికి మంచి వాల్యూ అయితే చూపించారు. సో నిజంగా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇటు పోతే ఏదైతే షార్ట్ ఫిల్మ్ మేము చూసామో కేవీజే క్రియేటివ్స్ అన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఇది ఒక షార్ట్ ఫిల్మ్ అయితే ఉంది. సో మంచి రీచ్తో ఆల్మోస్ట్ 2 డేస్ అయినా మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. సో ప్రతి ఒక్కరు రండి, ఇదైతే చూడండి. కంటెంట్ ఉన్నవాడికి ఏం అవసరం లేదు భయ్య, ఏ షార్ట్ ఫిల్మ్ అయినా. సో మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఈ ప్రతి క్వాలిటీ ఎలా ఉందంటే ఒక సినిమాను చూసినట్టే ఉంది భయ్య. లైఫ్లో మనం ప్రేమిస్తాం, ప్రేమిస్తూనే ఉంటాం, ఒక అమ్మాయిని లవ్ చేస్తాం, వైఫ్ని లవ్ చేస్తాం. కానీ ఇంత లవ్ చేసినా సరే వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోతే ఎంత బాధ అనిపిస్తుందో, ప్రతి ఒక్క ఇంటికున్న ప్రతి ఒక్క వైఫ్కి ఇది క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు రండి యూట్యూబ్ ఛానల్లో చూడండి కేవీజీ క్రియేటివ్స్లో. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వచ్చింది, చాలా అంటే చాలా ఉంది. అమ్మాయి అబ్బాయి పెట్టుకుంటారు ముద్దు, ఇందులో చిన్న కుర్రాడి పేరు అనిరుద్ధు. చూడండి భయ్య చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి కూడా, మంచి ఎంటర్టైన్మెంట్. నిజంగా ప్రొడ్యూసర్ గారు దీనికి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఈ రోజులు ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే, ఏదైనా మనం చూసుకున్నట్టయితే ఇదివరకు నేనే చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అందులో లీడ్ క్యారెక్టర్స్ చేసేసాను. కానీ నా షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ ఎటు చూసుకున్నా సరే 30,000 - 40,000 మంది మించదు, ఎందుకంటే అటువంటిది. కానీ ఈ రోజుల్లో కూడా షార్ట్ ఫిల్మ్కి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత క్వాలిటీ పెట్టి అక్కడ డిఏ అవ్వచ్చు, ప్రతిదీ అవ్వచ్చు, ప్రతి ఒక్క మంచి క్వాలిటీ అయితే వచ్చేది. బ్రో చూడండి బ్రో, మనసా వాచ కర్మణ, ఇక్కడ ఏమనిపిస్తే అదే చేయాలి బ్రో. యాక్చువల్లీ డబ్బు ఒకటే అన్నీ సంపాదించి పెట్టదు కదా బ్రో, డబ్బుకి అన్నీ లొంగవచ్చు బట్ ప్రేమ అనేది ఒకటి ఉంటుంది కదా, అన్ని చోట్ల డబ్బులు పనికొస్తుందా బ్రో? నార్మల్గా పనికిరాదు కదా. అసలు ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు నా నిజంగా నా లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ నేను రివైండ్ చేసుకుంటున్నా. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బ్రో, లైఫ్ చాలా చిన్నది. రేపు నిజంగా రేపు నాకు మ్యారేజ్ యాక్చువల్లీ కాలేదు, లవ్ ఎట్లుండే కానీ రేపు మ్యారేజ్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లా డీల్ చేసుకోవాలి లైఫ్ని అనేది ఇందులో మంచి మెసేజ్ ఉంది బ్రో. నాకైతే అసలు ఆ డైరెక్టర్ సార్ చేసిన అసలు విజన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ వేరే లెవెల్, అసలు అవుట్పుట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే షార్ట్ ఫిల్మ్ అంటే ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి మేము కూడా ఇలా చేయాలి అని చెప్పేసి మేము యాక్టర్గా ట్రై చేస్తున్నాం, ఇట్లా చేయాలనిపించింది బ్రో. అట్లుంది షార్ట్ ఫిల్మ్ నిజంగా, ఇది మనసా వాచ కర్మ నిజంగా మా మనసుకు దగ్గరగా కనెక్ట్ అయిపోయింది, చాలా బాగుంది బ్రో. నాకైతే వెల్ అసలు రేపు ఫ్యూచర్ గురించి ఒక ఇన్స్పైర్ అయినా, యాక్చువల్లీ ఇన్స్పైర్ అయినా మీ అందరికీ చెప్తున్నా చూడండి ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చూడాలి. యాక్చువల్లీ చాలా ఒక 15 - 20 మినిట్స్ కేటాయించండి, మీ లైఫ్ గురించి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డెప్త్ హార్ట్ హోల్ హార్టెడ్ షార్ట్ ఫిల్మ్, నాకైతే బాగా నచ్చింది బ్రో. జెన్యున్ నాకు చాలా కనెక్ట్ అయిపోయింది, ఆ ట్రాన్స్లో నుంచి బయటకు రాలేకపోతున్నా, చాలా హార్ట్లో గుచ్చుకున్నట్టు అనిపించింది. అన్ని చోట్ల డబ్బులు పనికిరావు కదా, ప్రేమకైతే అసలు డబ్బులే పనికిరావు అనమాట. చాలా టచ్ అయింది, చాలా బాగుంది బ్రో. రాజ్ కుమార్ సార్ అయితే మాత్రం వేరే లెవెల్ డైరెక్షన్ చేశారు, మ్యూజిక్ అయితే మెంటలెక్కిచ్చారు, సూపర్ సూపర్ అంతే. భయ్యా ఇంకోటి మర్చిపోయా, ఇందులో డైలాగ్స్ ఉన్నాయి అసలు సర్ప్రైజ్లకు ప్రైజ్లు అనమాట, అసలు వేరే లెవెల్లో డైలాగ్స్ ఉన్నాయి. అంటే నీట్ చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. హాయ్, ఈరోజు నేను ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూడడం అయితే జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి మనకి మనసా వాచ కర్మణ, ఇది కేవీజే క్రియేషన్స్ వాళ్ళది. అండ్ చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోతారు. ఈ మధ్య కాలంలో ఏ షార్ట్ ఫిల్మ్ చూసినా కానీ లవ్ కానీ లేకపోతే కామెడీ కానీ ఫైట్స్ కానీ ఇవన్నిటితో ఉంటుంది. కానీ ఇందులో ఒక ఫ్యామిలీ ఎమోషన్, ప్రతి ఒక ఏమంటారు వైఫ్ హౌస్ వైఫ్స్ కానీ ఇది చూస్తే కరెక్ట్ కనెక్ట్ అయిపోతారు. చాలామంది కూడా ఇప్పటి కాలంలో వస్తువులు ప్రేమించడం కన్నా కూడా మనుషులని లవ్ చేస్తే మాత్రం 100% వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉండొచ్చు, ఉన్నదాంట్లో కూడా సరిపెట్టుకోవచ్చు అనే మంచి మంచి మెసేజెస్ మాత్రం ఈ షార్ట్ ఫిలిమ్స్తో ఇచ్చారు. వస్తువులు ప్రేమించే టైంలో మనుషులను ప్రేమిస్తే వాళ్ళు ఇంతున్నా కానీ ఎంతలో అయినా బతికేయచ్చు, అని చెట్టు కిందైనా బతికేయచ్చు, అంత మంచిగా చూపించడం. దాంతోపాటు నేను ఆల్రెడీ ఇంతకుముందు శ్రావణి గారిని షార్ట్ ఫిలిమ్స్లో చూశాను, తను ఇందులో ఇంకా చాలా బాగా ఎక్సలెంట్గా చేశారు. అండ్ ఇది ఫస్ట్ షార్ట్ ఫిలిం అనేది నేను అస్సలు అనుకోలేదు. అండ్ రాజ్ కుమార్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా బాగా ఇచ్చి పడేసినారనమాట ప్రతిదీ కూడా. అండ్ దీంట్లో చైల్డ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు, అబ్బాయి కూడా ఫస్ట్ అనుకుంటాను. చాలా అంటే తన ఎక్స్ప్రెషన్స్ కానీ, అంత చిన్న ఏజ్లో తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చాడో నాకు అసలు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళ దాంట్లో డైలాగ్, ప్రతి డైలాగ్ కానీ ప్రతి హౌస్ వైఫ్కి కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇందులో వాళ్ళు ఒక హస్బెండ్కి ఇంత బాధ ఉంటుందా
వైఫ్ నుంచి ఇంత బాధ ఉంటుందా అనేది కూడా తెలిసిపోద్ది అనమాట. ప్రతిసారి నేను వింటూ ఉంటా ఒక హస్బెండ్ దగ్గర ఏమంటా ఉంటారు, అరే వైఫ్ నుంచి ప్రెజర్ ఉంది, వైఫ్ నుంచి ప్రెజర్ ఉంది అని అంటారు. కానీ వైఫ్ ఏమంటుంది, నేనేం చేయట్లేదు, నేను నా పని చేసుకుంటున్నాను అంటుంది. కానీ ఇందులో వైఫ్ నుంచి ఎలాంటి ప్రెజర్స్ ఉన్నాయో అనేది కూడా క్లియర్గా చూపించారు. సో ఆ చిన్న చిన్న ప్రెజర్సే వాళ్ళకి ఎక్కువైపోతుంది, బయట ఆఫీస్ వర్క్ అని ఇక్కడ ఇది అని. సో అలాంటివి లేకుండా ఇది ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మెయిన్లీ నేను ఒక అమ్మాయి అయినా కానీ మీరు కూడా చూడండి, అండ్ మీకు కూడా అర్థమవుతుంది. చూస్తే అప్పుడు ఓకే మనం ఇంతలో కూడా బతికేయొచ్చు, ఏదో ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైతే ఒకసారి చూడండి. ప్రపంచం అంతా మనతో ఉండి ప్రేమించిన అమ్మాయి మనతో లేకపోతే మనం జీవితంలో ఓడిపోయినట్టు. ప్రపంచం అంతా ఎదురు తిరిగినా ప్రేమించిన అమ్మాయి మనతో ఉంటే మనం జీవితంలో గెలిచినట్టు చూడండి. సో ఆయన ఇప్పుడే మనసా వాచ కర్మణ. సో షార్ట్ ఫిలిం అనే కన్నా కూడా నీకు షార్ట్లో ఒక లైఫ్ని చూపించినని అయితే చెప్పొచ్చు. సో నాకు చూసాకైతే అదే అర్థమైంది. అంటే రీసెంట్గా ఇప్పుడు చాలా వస్తుంటాయి కదా, ఇప్పుడు లవ్కు ముందు లవ్ తర్వాత అంటారు. ఇప్పుడు లవ్కు ముందు మనం మనసిస్తాం, మాట ఇస్తాం, ఏదేదో చెప్పుకుంటాం, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనం అలాగే ఉంటున్నామా? సో వైఫ్ అండ్ హస్బెండ్ ఆ అండర్స్టాండింగ్లో ఉంటున్నారా? ఒక మనం అంటే ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయ్యాక మనకి పిల్లలు అయ్యాక మన లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత మన ఇల్లు అనుకోవాలి, ఇలాంటివి ఉంటాయి కదా. సో అందులో అండర్స్టాండింగ్ అనేది లేకపోతే ఎలా ఉంటుంది అనేది షార్ట్ ఫిల్మ్ అనమాట. చాలా బాగా చాలా క్లియర్గా నీట్గా అంటే ఒక షార్ట్ ఫిల్మ్ గురించి కూడా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలి ఒక మంచి కంటెంట్ ఉన్నప్పుడు. సో ఆ కంటెంట్ చెప్తే ఈజీగా రీచ్ అవుద్ది. నేను చెప్తున్నాను కదా, మీరు ఒకసారి చూడండి, కేవీజే ఫిలిమ్స్లో ఉంటుంది మనసా వాచక. మీరు చూసాక మీకేమనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నాకైతే మాత్రం షార్ట్గా ఒక లైఫ్ని అయితే చూపించారు, చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా మీకు నచ్చుద్ది, అండ్ మీకు దాంతోపాటు మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా నేర్చుకుంటారు. నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది రయ్యా, ఏమని చెప్తారంటే సర్ప్రైజ్కి కూడా ఒక ప్రైజ్ ఉంటుందా, అంటే మనం మనసుతో నచ్చి దానికి వాల్యూ ఎంత ఉన్నా మనం తీసుకొస్తాం, దాన్ని కూడా తీసుకొచ్చాక ఎంత అంటే ఎలా ఉంటుంది? సో మనకి ఆ మనసుకున్న వాల్యూ చూడాలి కదా. సో ఆ కంటెంట్ మాత్రం అదిరిపోయింది. సో ఖచ్చితంగా మీకు నచ్చుద్ది, చూడండి. హాయ్ అండి, ఇప్పుడే కేవీజే క్రియేటివిటీస్లో మనసా వాచా కర్మ ఇప్పుడే చూశాను. ఈ షార్ట్ ఫిలిం కాదండి, ఒక జీవితాన్ని చూపించారు, చాలా చాలా బాగుంది. ఒక ఇద్దరు కపుల్స్ ఎలా ఉండాలి అనేది, పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు అందరు చూడాల్సిన షార్ట్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కానీ, హీరో హీరోయిన్ శ్రావణి గారంట చాలా చాలా నిజ జీవితంలో యాక్ట్ చేసినట్టు కాకుండా నిజ జీవితంలో ఉన్నట్టే ఉంది. సో ఒక డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ప్రేమకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని చాలా చక్కగా చూపించారు. ఫస్ట్ టైటిల్ నుంచే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు దాంట్లోకి తీసుకెళ్తుంది, ఎక్కడ అసలు ఆ ఇంటెన్సిటీ నెక్స్ట్ ఏం జరిగింది. ఆ స్క్రీన్ ప్లే చూపించిన విధానం కానీ డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు సార్. ఒక జీవితాన్ని చూపించారు. సో ఈ ప్రొడక్షన్లో వచ్చిన మనసా వాచ కర్మ యూట్యూబ్లో వస్తుంది. సో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఎమోషన్గా బాగా కనెక్ట్ అవుతారు కపుల్స్ కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. మనం ఒక వస్తువుని వాయిదా చేసో ఎసులుబాటుతో కానీ దాన్ని సొంతం చేసుకుంటున్నాం, కానీ అదే టైంలో ఒక ప్రేమని, ఒక ప్రేమించే వారిని దూరం చేసుకుంటున్నాం. ఆ పాయింట్ అయితే ఖచ్చితంగా అందరికీ గుండెల్లో గుచ్చుకుంటుంది. సో అందరు తప్పకుండా చూడండి. మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో వచ్చిన మనసా వాచా కర్మ. మనసా వాచా కర్మ ఇది ఒక అద్భుతమైన మాట. అసలు దీన్ని బేస్ చేసుకుని ఒక షార్ట్ ఫిల్మ్ అయితే వచ్చింది. మన రియల్ లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనీ, ప్రేమ, లవ్, వీటికి మధ్య దూరం ఎంత అనే దాన్ని క్లియర్ కట్గా చూపించారు. ఎందుకంటే మనం డబ్బు వెనక పడుతూ ప్రేమ అనే దాన్ని వదిలేస్తున్నాం మన లైఫ్లో. చాలామందికి తెలియాలి ఇలాంటివి ఏంటంటే, ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చూస్తే అరే మనం ఇలాంటి మిస్టేక్ చేస్తున్నాం కదా, అలా చేయొచ్చా చేయకూడదా, ఇలా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయి ఎలా ఉంటే అబ్బాయి ఎలా ఉంటున్నాడు. ఒకటి మనీకి ప్రైజ్ ప్రతి విషయానికి ప్రైజ్ ఉంటుంది, కానీ ప్రేమకి ప్రైజ్ ఉండదు, ప్రైజ్లెస్, దానే లవ్. అలాంటి దాని గురించి క్లియర్గా చూపించారన్న, అసలు చూస్తున్నంతసేపు అరే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళే అంతలా ఉంది. లవ్ గురించి ఇంత క్లియర్గా అంటే ప్రేమించిన వ్యక్తికి ఎంత దగ్గరగా ఉన్నాం అనేది కాదు, వాళ్ళ మనసులో ఎంత ఆలోచనలకి ఎంత దగ్గరగా ఉన్నాం అనేది మ్యాటర్ అనే దాని గురించి బాగా చూపించారు షార్ట్ ఫిల్మ్లో. రాజ్ కుమార్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్, మంచి షార్ట్ ఫిల్మ్ తీశారన్న. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ మా లాంటి వాళ్ళకి చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడండి బ్రో, ఎందుకంటే ఇది మంచి కంటెంట్ ఉంది. మనసా వాచా కర్మణ.